రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ ఈ రోజు ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముగుల్తూరులో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సభలో పాల్గొనేందుకు హీరో ప్రభాస్ ముగుల్తూరుకు చేరుకున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తన సొంతూరుకు ప్రభాస్ వచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ముగుల్తూరులో సందడి వాతావరణం నెలకొంది. తన కుటుంబ సభ్యులతో కలిసి అభిమానులకు ప్రభాస్ అభివాదం చేశారు. మరోవైపు ఈ మధ్యాహ్నం అభిమానుల కోసం ప్రభాస్ టీం పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేసింది. దాదాపు లక్ష మంది అభిమానుల కోసం భోజన ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు భోజన ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఇష్టమైన వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. 25 రకాల వెజ్ నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేశారు. ముఖ్య అతిథులకు కృష్ణంరాజు ఇంటి ఆవరణలోని ఏర్పాట్లు చేశారు. ఇతరులకు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలు ఏర్పాట్లు చేశారు. మరోవైపు భారీగా అభిమానులు వస్తారని తెలిసి ఉన్నందువల్ల పోలీసులు ముందస్తుగానే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫోనిలో అందిస్తారు. బ్రహ్మేంద్ర జీప్గా గుడ్ ఆఫ్టర్నూన్. నర్సుపూర్ నియోజకవర్గం మొగల్దూరు గ్రామంలో ఈరోజు రెబల్ స్టార్ కృష్ణరాజు గారి సంస్మరణ దినోత్సవం అత్యంత ఘనంగా ఇక్కడ నిర్వహించారు. ఆయనకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పించి ఆయన స్మరించుకుంటాం కనపడింది. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన భోజనాలు కూడా సుమారు 100,000 మంది దాకా అభిమానులు ఇక్కడ విచ్చేశారని తెలుస్తుంది. అన్ని రకాల వెరైటీస్ తో సుమారు 15 రకాల ఎన్వి అలాగే కూడా వెజిటేబుల్స్ లో అన్ని రకాల తో కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరినీ కూడా సంతోషపరిచినట్టుగానే చెప్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పోలీసు బెడాలని కూడా అందరికీ కూడా సహకరించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రభాస్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్టేజీ నుంచి వారందరినీ కూడా అభివాదం చేస్తూ అభిమానులు ప్రతి ఒక్కరిని కూడా మీరు భోజనాలు చేసి వెళ్ళండి అని ఆయన స్పష్టంగా కూడా అందరినీ కూడా చెప్పడం జరుగుతున్నది దీపిక. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా అంటే పార్టీలకు అతీతంగా బీజేపీ అటు టీడీపీ అటు జనసేన అన్ని పార్టీల నుంచి కూడా ఇక్కడ రాజకీయ నాయకులు అందరూ కూడా విచ్చేసి ఆయన కృష్ణరాజు గారిని స్మరించుకుంటూ ఆయన అందరివాడు అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆయన ఎప్పుడు ఇక్కడికి సంక్రాంతి పండగకి వచ్చినా సరే ప్రతి ఒక్కరిని కూడా తన పాత స్నేహితులందరినీ కూడా స్మరించుకుంటూ వారితో పలకరించి ఆత్మీయ అభిమానాలు పంచుకుంటూ ఉండేవారని ఇక్కడ అందరికీ కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించారని అలాగే కూడా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక పదవులు కూడా ఆయన చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ మొగల్దూరు గ్రామానికి కూడా ఎన్నో సహకార కార్యక్రమాలు అలాగే ఎంపీ ఫండింగ్ కూడా ఎన్నో ఇక్కడ ఏర్పాటు చేశారని వీరందరూ కూడా ఇవన్నీ స్మరించుకోవడం తెలియజేస్తున్నారు దీప్గా. ఎస్ బ్రహ్మేంద్ర, అయితే దాదాపు 12 ఏళ్ళ తర్వాత తన సొంతూరికి ప్రభాస్ చేరుకున్నారు కదా, అయితే అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొందంటారు? ఇక్కడ ఒక రకంగా ఇక్కడ బాధపడే కార్యక్రమమైన స్మరణ దినోత్సవం అయినా ప్రభాస్ మటుకు అవన్నీ కూడా దిగమింగుకుని వచ్చిన అభిమానులందరినీ కూడా సంతోషపరిచే విధంగా ఆయన స్టేజ్ మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తున్నారు. వచ్చిన అభిమానులందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈవినింగ్ దాకా కూడా ఆయన ఉంటారని తెలుస్తుంది. ఈవినింగ్ ఇక్కడ నుంచి కూడా ఆయన పికెట్ చేస్తారని కూడా తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న అభిమానులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజకీయ నాయకులు అటు బీజేపీ వారు కూడా కృష్ణరాజు గారు చేసిన రాజకీయంగా ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివని ఆయన స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇక్కడ విగ్రహం కూడా నెలకొల్పి ఏర్పాట్లు ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి చర్చిస్తున్నామని అలాగే అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసే విధంగా ప్రభాస్ పాన్స్ తరఫున కూడా చేస్తున్నామని ఇక్కడ ఉన్న ఆయన అభిమానులు ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకులు అలాగే జిల్లా స్థాయి ప్రభాస్ పాన్స్ ప్రెసిడెంట్ వాసు కూడా తెలియజేస్తున్నారు దీపిక.
Yes, right, Brahmendra. Thank you. Where are we going?